ఈ వారం సినిమా 1949 డిసెంబర్ 29న విడుదలైన ఘన విజయం సాధించిన జానపద చిత్రం. జానపద చిత్రం అంటే సాధారణంగా కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, వారసత్వ పోరాటాలు ఇలాంటివన్నీ ఉంటాయి అనేటటువంటి భావన మొదలు కాక ముందు వచ్చినటువంటి జానపద చిత్రం ఇది. ఈ సినిమాలో ఏమిటంటే పుష్కలంగా వినోదం, భీకరమైన సెంటిమెంటు, మహిళా ప్రేక్షకుల కోసం కాస్త కన్నీళ్లు, శోకరసం ఇవన్నీ రంగరించిన ఒక కొత్త ఫార్ములాతో తయారైన జానపద చిత్రం 65 సంవత్సరాల క్రిందట విడుదలై ఘన విజయం సాధించిందండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల విషయానికి వస్తే ఒక హాస్య నటుణ్ణి పూర్తి స్థాయి కథానాయకుణ్ణి చేసిన మొట్టమొదటి జానపద చిత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక హాస్య నటుణ్ణి కథానాయకుణ్ణి చేసి అద్భుత విజయం సాధించిన మొదటి సినిమా కూడా ఇదే అనుకోవచ్చండి. హీరోయిన్ సినిమా అంతా బాధలు పడుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ, దేవుడి ప్రార్థనలు చేసుకుంటూ నడిచేటటువంటి పాత్ర అంటే ఈమె అని గుర్తొచ్చేలాగా చేసిన మొదటి సినిమా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న జానపద చిత్రం, ఆవిడ హీరోయిన్. ఇంకా ఈ సినిమా దర్శకుడు తెలుగువారు గర్వించదగి చరిత్రలో నిలిచిపోయే చిత్రాలని నిర్మించారండి. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాల గురించి కూడా మనం లోగడ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ సినిమా నిర్మించినటువంటి వాహిని సంస్థ అది ప్రతిష్టాత్మకమైనది. అలాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కేవీ రెడ్డి గారు. ఆయనకి ఈ సినిమా 3వ సినిమా. తర్వాత మాయాబజార్, పాతాళ భైరవి ఈ సినిమాలతో ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇందాక నేను చెప్పాను కదా హీరో హీరోయిన్లు, కస్తూరి శివరావు గారు హీరో, ఒక హాస్య నటుడిగా ఉన్న ఆయన ఈ సినిమాతో హీరో అయ్యారు. అలాగే జూనియర్ శ్రీరంజని, ఆవిడ తరువాతి రోజుల్లో శోకరసానికి పెట్టింది పేరు అని తెచ్చుకోవడానికి పునాది వేసింది ఈ సినిమా అండి. ఈ సినిమా అప్పట్లో ఏమిటంటే ఈ జానపద చిత్రాలు ఎక్కువ వచ్చాయి కాదండి, 1949లో వచ్చింది కదా ఈ సినిమా. తెలుగు టాకీ 1932లో మొదలైంది. సాధారణంగా ఇంతకుముందు చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం తెలుసుకున్నాం ఏమిటంటే మొట్టమొదట్లో పౌరాణిక చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. 1936లో ఒక సాంఘికం వచ్చింది, సరిగా ఆడలేదు. 1938 నుంచి ప్రబోధాత్మకమైన సాంఘిక చిత్రాలు రావడం మొదలైనవి. జానపద చిత్రాలు మాత్రం ఎందుకనో గాని ఎక్కువగా రాలేదండి మొదటి 5-10 సంవత్సరాల్లోనూ. తెలుగులో మొట్టమొదటి జానపద చిత్రం 1938లో వచ్చిన గులేబ కావళి అంటారు విశ్లేషకులు. ఆ తర్వాత ఘన విజయం సాధించిన తెలుగు 2వ జానపద చిత్రం బాలనాగమ్మ 1941లో వచ్చింది. ఈరోజు సినిమా 1949 అనుకుంటున్నాం కదా, 41 నుంచి 49 వరకు ఆ 8 సంవత్సరాల్లో ఎక్కువగా రాలేదండి జానపదారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మాయలోకం, బాలరాజు ఇలాంటివి కొన్ని వచ్చినాయి, కానీ విపరీతంగా అయితే రాలేదు ఆ సంవత్సరాల్లో. పైగా ఈ సినిమా ముందు వరకు వచ్చినటువంటి జానపద చిత్రాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో హాస్యరసం, శోకరసం, కరుణరసం, భక్తిరసం అన్నింటినీ మించిన సెంటిమెంటు, సాధారణంగా ఇవన్నీ కలిసి ఉండాలంటే అది పౌరాణిక చిత్రమో, చారిత్రాత్మక చిత్రమో, సాంఘికమో అవ్వాలి. కానీ ఇలాంటి వైవిధ్యభరితమైన రస సమ్మిళితమైన చిత్రం గుణసుందరి కథ, కేవీ రెడ్డి గారి అద్భుతమైన దర్శకత్వంలో వచ్చిన గుణసుందరి కథ 65 సంవత్సరాల క్రిందట విడుదలైన ఘన విజయం సాధించిన చిత్రం. ఇప్పటికీ మీరు ఆ సినిమా చూస్తున్నప్పటికీ కూడా సరళంగా, సూటిగా, సాఫీగా, సజావుగా, హాయిగా చూడబుద్ధి అవుతుందండి. ఈ సినిమా కథ వెనకాల, నిర్మాణం వెనకాల ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. ఒక హాస్య నటుణ్ణి అందవికారమైన కథానాయకుడి పాత్రలో చూపించి అత్యంత ఘన విజయం సాధించిన జానపద చిత్రాన్ని రూపొందించిన దర్శక మహేంద్రుడు కేవీ రెడ్డి గారి మంత్రజాలానికి ఉదాహరణ ఆ సినిమా విశేషాలు ఈరోజు వింటున్నారు. ఒకసారి సంక్షిప్తంగా ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం. సాధారణంగా ఆ రోజుల్లో, మళ్ళా ఆ రోజుల్లో అని ఎందుకంటున్నానంటే తెలుగు సినిమాలు మొదలైనటువంటి కొత్తలో సినిమా కథ చెప్పడం ఒక వరుసలో వెళ్ళిపోతూ ఉండేది, అంటే ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ అనేది చాలా తక్కువగా ఉండేది. అలాంటిది ఈ జానపద చిత్రంలో
కేవీ రెడ్డి గారు ఒక కొత్త టెక్నిక్ ని ప్రవేశపెట్టారు. ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో ఈ కథ మొదలవుతుంది. ఎలాగంటే, సినిమా మొదట్లో పార్వతీ పరమేశ్వర్లు ఆకాశంలో విహారం చేస్తూ ఉంటారు. కింద నుంచి ఎవరో ఒక భక్తురాలు ప్రార్థిస్తూ ఉంటుంది. పార్వతి అడుగుతుంది, ఏమండి ఆవిడ ఎవరో ప్రార్థిస్తోంది, మీరు చూడరేమిటి ఆ భక్తురాలు వైపు, ఎవరా భక్తురాలు అంటే, శివుడు చెప్తాడు, ఆ భక్తురాలను చూశావు కదా, పక్కన ఇంకొకరు ఆమె భర్త ఉన్నాడు చూడు అని. కెమెరా పక్కకు తిరగగానే ఎలుగుబంటి కనపడుతుంది. ఈ రాజకుమార్తె ఏమిటి, ఎలుగుబంటి ఏమిటి అన్నటువంటి ఆసక్తి ప్రేక్షకుల్లో అప్పుడే మొదలవుతుంది. అప్పుడు పార్వతి అడుగుతుంది, ఏమిటి ఎలుగుబంటి ఏమిటి, ఆ భక్తురాలికి భర్త అవడం ఏమిటి అని అడిగినప్పుడు శివుడు వాళ్ల కథ చెప్తాడు. ఆ విధంగా సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందండి. కథ ఏమిటంటే, ఉగ్రసేన మహారాజు ఒక రాజుగారు ఉంటాడు. ఆయనకి ముగ్గురు అమ్మాయిలు, రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి. గుణసుందరి చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ల తల్లి మరణిస్తుంది. అక్కడి నుంచి ఈయనే తల్లి తండ్రి ముగ్గురు కూతుళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తాడు. ఆ గుణసుందరికి 16-17 సంవత్సరాలు వస్తాయి. దాదాపుగా 14 ఏళ్ళు కూడా రాజుగారు ప్రజల వైపు చూడడం, ఈ పిల్లల్ని పెంచుకోవడంలోనే ఉంటాడు. రాజ్యం అలా నడుస్తూ ఉంటుందనుకోండి. ఈ రాజుగారికి ఇద్దరు మేనల్లుళ్ళు ఉన్నారు, హరమతి, కాలమతి. ఈయనేమనుకుంటాడంటే, పెద్ద పిల్లలిద్దరికి, హేమసుందరికి, రూపసుందరికి మేనల్లుళ్ళనిచ్చి పెళ్లి చేద్దాం, గుణసుందరికి ఎవరైనా మంచి పెళ్లి కొడుకుని తీసుకొద్దాం అని ఈయన అనుకుంటాడు. ఈలోగా ఆయనకి షష్ఠి పూర్తి మహోత్సవం వస్తుంది. ఆ 60 సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా ఈయన మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి చాలా సంవత్సరాల తర్వాత ప్రజలందరికీ దర్శనమిచ్చి కూతుళ్ళని పరిచయం చేసి, ఇలా మా పెద్దమ్మాయిలిద్దరికీ కూడా నేను మేనల్లుడిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని ఆ సందర్భంలో కూతుళ్ళని ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు జీవితంలో అందరికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు అని. పెద్దమ్మాయిలిద్దరు, మిమ్మల్ని నాన్నగారు, మీరే మాకు దైవం, మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అంటారు. ఈ మూడో అమ్మాయి మన సినిమాలో కథానాయిక గుణసుందరి దగ్గరికి వచ్చేసరికి, ఈ అమ్మా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావంటే, ఏ అమ్మాయి అయినా కానీ భర్తని ఎక్కువగా ప్రేమించాలి అంటుంది. అదేమిటి నన్ను ప్రేమించట్లేదా అంటే, తండ్రిని ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రేమిస్తాను, కానీ ఒక అమ్మాయికి భర్తే సర్వస్వం అని పదే పదే చెబుతుంది. రాజుగారు అడుగుతాడు, నిన్ను ఇంత ప్రేమగా పెంచుకున్నాను, నీకు భర్తే ముఖ్యం అంటున్నావు, ఆ భర్త గనక కుంటి గుడ్డి అయినా సరే భర్తను ప్రేమిస్తావా అని అడుగుతాడు. అవును అలాగే ప్రేమిస్తానంటుంది. చెవుడైనా ప్రేమిస్తావా అంటాడు. అవును అంటుంది ఆవిడ. ఎన్ని అవలక్షణాలున్నా సరే భర్తనే ప్రేమిస్తావా అని రెట్టించి అడుగుతాడు. అలాగే ప్రేమిస్తాను అంటుంది. ఆయన దాంతో ఆయనకు కొంచెం బాధపడి, అసలు ఈ అమ్మాయికి బుద్ధి నేర్పించాలి అని పెద్ద కూతుళ్ళిద్దరికీనేమో మేనల్లుళ్ళ నుంచి పెళ్లి చేసి, ఈ మూడో అమ్మాయి కోసమని అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా కావాలి అని దడ్డోర వేయిస్తాడు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళందరిలోకి నిజమైనటువంటి అవలక్షణాలను ఒక అతన్ని అతను ఎంపిక చేసుకుని మూడో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసి ఆ పెళ్ళైనటువంటి 2వ రోజో 3వ రోజో తెలుస్తుంది, నిజంగా ఇన్ని అవలక్షణాలు ఉండి రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నటువంటి అతని పేరు దైవాధీనం, అతను నిజంగా అవలక్షణాలు లేవు, అతను నాటకం ఆడి రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది. తెలిసి రాజుగారు చాలా కోపం వచ్చి, మీరు అసలు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, నువ్వు నన్ను మోసం చేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మా అమ్మాయికి నిజంగా అవలక్షణాలు ఉన్న వాడినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళని బయటికి పంపించే సంఘర్షణలో ఆయన మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. కింద పడిపోయి ఆయనకి కాలుకి గాయం అవుతుంది. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. ఎవరు, ఆ గుణసుందరిని పెళ్లి చేసుకున్నటువంటి అవలక్షణాలు ఉన్నట్లు నటించినటువంటి ఆ కథానాయకుడు, అతను అప్పటి వరకు హాస్య పాత్రలు వేస్తున్న శివరావు గారు. ఆ విశేషాలకు తర్వాత వద్దాం. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయి ఒక ఎరుకల గూడెంలో ఒక చిన్న పాకలో కాపురం పెడతారు. ఇక్కడి నుంచి కథ 2 సమాంతరమైనటువంటి ట్రాక్స్ లో నడుస్తూ ఉంటుందండి. ఒకవైపు ఈ రాజుగారు, పెద్ద కూతుళ్ళిద్దరు, వాళ్ళకిచ్చి పెళ్లి చేసినటువంటి మేనళ్ళు, అక్కడేం జరుగుతోంది ఒకవైపు, రెండో వైపు ఇక్కడ ఎరుకల గూడెంలో ఉంటున్నటువంటి మూడవ రాజకుమార్తె గుణసుందరి, ఆమెను పెళ్లి చేసుకున్న అవకతవకలున్న మనిషి కథానాయకుడు, వీళ్ల కథ ఒకటి. ఈ రెండూ సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. ముందు రాజుగారికి ఏమైందో చూద్దాం. రాజుగారు అలా కింద పడి కాలుకి దెబ్బ తగిలింది కదా, ఆ కాలు దెబ్బ ఎవళ్ళు కూడా నయం చేయలేరు. వైద్యులందరూ వస్తారు, చూస్తారు, అది పెరిగి పెరిగి రాతపుండు అవుతుంది. అయ్యేసరికి ఈ ఆడపిల్లల యొక్క నిజ స్వరూపం అప్పుడు తెలుస్తుంది. వాళ్ళందరూ నాన్నగారిని ఎంతకాలం చేయాలి, నువ్వు ఇలా మనసులో పడి ఉంటేనో
అని వైద్యులకు చెప్పి అసలు ఈ నాన్నగారు కాల్ తీసేసేయండి, పేడ వదిలిపోతుందంటారు. ఆయన మహారాజు గారేమో చాలా ఆశ్చర్యపోతాడు, అదేమిటమ్మా మీరు అప్పుడు నన్నే ప్రేమిస్తున్నానన్నారు, ఇప్పుడు ఇలా నిర్దయగా మాట్లాడతారు అంటే ఆడపిల్లలు చెబుతారు, మరి అప్పుడు చెప్పకపోతే నువ్వు ఊరుకోవు కదా, అందుకని అలా చెప్పాము, నిజంగా అయితే నీ మీద అంత ప్రేమ లేదు, నాకు మీ రాజ్యం మీదే ప్రేమ అని ఆడపిల్లలు చెప్తారు. ఈయన బాధపడి ఏం చేయాలని ఆలోచిస్తూ వైద్యులను అడుగుతాడు, మీరు శస్త్రచికిత్స చేయకుండా నా కాలు నయం చేసే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఒక మహేంద్ర మణి అని ఒక మణి ఉంటుంది, ఎక్కడో చాలా దూరంగా ఎక్కడుంటుందో చెప్తాడు, ఎవరైనా సరే ఆ మణిని తీసుకొస్తే కనుక ఆ మణితోటి మీ రాతపుండిన నయం చేయొచ్చు శస్త్రచికిత్స చేయకుండా అని చెప్తాడు. రాజుగారు అప్పుడు ఒక ప్రకటన చేస్తాడు, ఎవరైతే ఆ మహేంద్ర మణిని తీసుకొచ్చుతారో వాళ్ళకే రాజ్యం అప్పజెప్తాను అని. ఈ కథంతా ముక్కలు ముక్కలుగా వస్తుందండి వరుసనే, లాది సినిమాలోను అని చెప్పినప్పుడు ఈ పెద్ద కుమార్తెలు ఇద్దరు ఏమంటారంటే, వాళ్ల భర్తల్ని, వాళ్ళ అమాయకులు, ఈ రాజుగారి మేనల్లుళ్ళు, మీరు వెళ్లి మణిని తీసుకురండి, రాజ్యాన్ని మనమే దక్కించుకోవాలని. వాళ్ళేమో అసలే అమాయకులు, మేము చేయలేము, మేము వెళ్ళలేమంటారు. వాళ్ళు బలవంతంగా బయటికి వస్తారు భర్తల్ని, ఎలాగైనా వెళ్ళి ఆ మణిని తీసుకురండి, మనకే రాజ్యం దక్కాలి అని. వాళ్ళిద్దరూ ఆ మణిని తీసుకురావడానికి బయలుదేరతారు. వీళ్ళ కథ ఇలా ఉంటే, అక్కడ ఎరుకలగూడెంలో కాపురం పెట్టిన కథానాయకుడు ఆ మూడవ రాజకుమార్తె గుణసుందరి, వాళ్ల కథ ఎలా ఉందంటే, ఈ అవకతవకలు ఉన్నటువంటి వ్యక్తిగా ప్రవేశించిన ఈ హాస్య నటుడి పాత్రలో అంతకుముందు ధరించిన ఈ హీరో, అతను కొంచెం కొంచెం ఈ రాజకుమార్తెకి ఏదో తేడాగా కనిపిస్తూ ఉంటాడు. ఏమిటంటే, అతను చక్కటి బొమ్మలేస్తాడు, చక్కటి పాటలు పాడతాడు, ఈవిడికి అనుమానం వస్తుంది, ఇతను నిజంగా అవలక్షణాలున్న మనిషి కాదు, ఇతను అమాయకుడు కాదు, ఇతనితో ఏదో ప్రత్యేకత ఉంది అని ఒకరోజు అడుగుతుంది, నిజం చెప్పండి మీరు అసలు ఏమిటి, ఇలాంటి మనిషేనా మీరు మరి ఇంత మంచి లక్షణాలు ఎలా వచ్చినాయని. కొన్ని రోజుల తర్వాత అతను నిజం చెప్తాడు, నిజానికి నేను అవకతవకలున్న మనిషిని అమాయకుడిని కాదు, ఒకప్పుడు నేను కూడా రాజకుమారుణ్ణే, మా అమ్మా నాన్నలు చనిపోతే ఒక గురువు గారు నన్ను పెంచారు, ఆ గురువు గారి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను, ఆ విద్యలు నేర్చుకునేటప్పుడు కామరూప విద్య అనేది ఒకటి ఆయన నేర్పమని అడిగాను, కామరూప విద్య అంటే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి వెళ్ళగలిగేది, ఆ గురువు గారు నాకు నేర్పలేదు, ఆ విద్య నేను దొంగిలించాను, ఆయన నాకు అప్పుడు శాపం ఇచ్చాడు, అబ్బాయి నీకు అన్ని విద్యలు ఉంటాయి కానీ ఈ కామరూప విద్య నీకు తెలుసు అని, నీకు నీ భార్యకి మాత్రమే తెలియాలి, వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే నువ్వు ఎలుగుబంటి అయిపోతావు అని చెప్పించాడు. అప్పటి నుంచి నేను ఇలా రకరకాలుగా వేషాలు మార్చుకుంటూ నీ గురించి తెలిసి ఇలా నిన్ను వివాహం చేసుకోవడానికి ఈ దీనిలోకి వచ్చాను, నిజానికి నేను రాజకుమారుణ్ణి అని చెప్తాడు. ప్రేక్షకులు అప్పటి వరకు కూడా అయ్యో పాపం రాజకుమారితే పేదవాడిని పెళ్లి చేసుకుంది గుడిసెలో ఉంటుంది అనుకుని, మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా చాలా కంటనీళ్లు పెట్టుకునే వాళ్ళు అటండి ఈ దృశ్యం వచ్చే వరకు, అక్కడికి ఇతను రాజకుమారుడు, ఒక వేరే రాజ్యానికి రాజకుమారుడు అని తెలుస్తుంది. అప్పుడు ఈ గుణసుందరి ఏం చెప్తుందంటే, నాన్నగారికి ఇలాగా కాలు విరిగిపోయింది, ఆయనకి రాతపండు వచ్చింది అని దాసి మనిషి చెబుతూ ఉంటుంది ఈ గుణసుందరికి. అప్పుడు భర్తను అడుగుతుంది, ఏమండి మీకు ఇన్ని మహిమలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి ఎలాగైనా ఆ మణిని తీసుకొచ్చి మా నాన్నగారిని కాపాడండి, రాజ్యం కోసం కాదు నాన్నగారి ప్రేమతో చెప్తున్నాను అంటుంది. ఆయన బయలుదేరతాడు మణి కోసం. అక్కడ అమాయకులైనటువంటి పెద్దల్లుళ్ళు ఇద్దరు బయలుదేరారు కదా, ఇక్కడ మూడు అల్లుడు, ఈ ముగ్గురూ కలిసి ఆ మహేంద్ర మణి కోసం వెళ్లేటటువంటి ఆ ప్రయాణం, అక్కడ రకరకాల యక్షుడుల్ని ఎదుర్కోవడం, రకరకాలైనటువంటి విచిత్రమైన అనుభవాలు, పుష్కలంగా కాలక్షేపం దొరుకుతుందండి, చక్కటి వినోదం దొరుకుతుంది. అక్కడ నుంచి ఎలాగైతే వెళతారు, ఈ మూడో అల్లుడికి రకరకాల విద్యలు తెలుసు కదా, ఆయన గాలిలో ఎగిరి ముందు వెళ్ళిపోవడం, రకరకాల వేషాలు మార్చుకోవడం, అలా చేసి చివరికి ఆ మూడో అల్లుడే అంటే కథానాయకుడే ఈ మహేంద్ర మణిని తీసుకుంటాడు. తీసుకొచ్చి ఆయనకి మంత్రం కూడా తెలుస్తుంది, ఆ మంత్రం వేస్తేనే ఆ మణి వెలుగుతుంది, లేకపోతే ఆ మణి పనిచేయదు, అదంతా తోడల్లుళ్ళకి చూపిస్తాడు. అందరూ సరే తీసుకొచ్చావు పద, వెళ్ళి మామగారికి ఇద్దామని వెనక్కి వస్తూ ఒక చోట విశ్రాంతి తీసుకుంటుంటే ఈ పెద్దల్లుళ్ళు ఇద్దరు కలిసి ఈ కథానాయకుణ్ణి ఒక నూతిలో తోసేసి వాళ్ళు మణిని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఆ మణిని ప్రయోగిద్దామని చూస్తే వాళ్ళకి మంత్రం తెలియదు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు అలా ఉండగా ఈ నూతిలో పడిపోయాడు కదా ఈ మూడో అల్లుడు మన కథానాయకుడు. అక్కడేమైంది, గుణసుందరి తండ్రి గారికి ఎలా ఉందో తెలుసుకుందామని రాజప్రసాదంలోకి వెళుతుంది. అక్కలిద్దరూ చెల్లిని ఎగతాళి చేస్తారు, నువ్వు ఆ అమాయకుడిని కట్టుకుని గుడిలో ఉంటున్నావు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని. అప్పుడు చెబుతుంది, మా ఆయన అమాయకుడు కాదు, నిజానికి రాజకుమారుడు అని, ఆయనకు అన్ని విద్యలు తెలుసు, కామరూప విద్య తెలుసు అని చెబుతుంది. అది నిజానికి ఎక్కడా చెప్పకూడదు, ఒక్కసారి హఠాత్తుగా చెప్పేశాక గుర్తొస్తుంది, అయ్యయ్యో నేను చెప్పకూడదే, ఈ మాట చెబితే నా భర్త ఎనుగుబంటి అయిపోతాడని అప్పుడు గుర్తొస్తుంది.
నిజంగానే ఆ నూతిలో పడిపోయినటువంటి మన కథానాయకుడు మూడో అల్లుడు ఎలుగుబంటి అయిపోయాడు. ఎలుగుబంటి అయిపోయి అతని గూడెంలోకి వస్తాడు. మళ్లీ పుష్కలమైనటువంటి కాలక్షేపం వినోదం ప్రేక్షకులకి. ఈ కథ అంతా ఆ శివుడు పార్వతికి చెప్పాడు. ఇక్కడ మళ్లీ కథ మామూలుగా వస్తుంది. ఇంతవరకు చెప్పుకున్నంత ఫ్లాష్ బ్యాక్ అనమాట. శివుడు పార్వతి మామూలు వేషంలో భూమి మీదకి వస్తారు. పార్వతి అడుగుతుంది శివుణ్ణి, మీరైనా రక్షించండి, ఆ ఎలుగుబంటికి మామూలు రూపం ప్రసాదించి మళ్ళా వాళ్ళని మామూలు మనుషులను చేయండి అని బతిమాలితే వాళ్ళిద్దరు ఎరుకల వేషంలో భూమి మీదకి వస్తారు. వాళ్ళు ఎలుగుబంటిని గుణసుందరిని రాజప్రసాదంలోకి తీసుకెళ్లడం, ఆ పెద్దళ్ళిద్దరికి బుద్ధి చెప్పడం, ఈయనకి మళ్ళా మామూలు రూపం వచ్చేలాగా చేయడం, మూడు అల్లుడికి గుణసుందరి ఆయన కలిసి రాజ్యాన్ని ఏలుకోవడం, కథ సుఖాంతం అవుతుంది. ఇదండి కథ. కథ అంతా చక్కగా చందమామ కథలాగా ఉంది కదా. నిజానికి కథ వచ్చేటప్పటికి ఇంకా చందమామ లేదండి, అప్పటికి చందమామ పెట్టి ఒక సంవత్సరం 2 సంవత్సరాలే అవుతుంది. ఈ కథలో చాలా తెలుగుతనం కనపడుతోంది కదా. అంటే మేనల్లుళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయడం, ఇతనేమో రూపం మారిపోవడం, భగవంతుడి కిందకి రావడం, భగవంతుడు ప్రార్థన చేయడం, ఈవిడ పాతివ్రత్యం, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా తెలుగుతనం ఉట్టిపడుతుంది. నిజానికి ఈ కథకి స్ఫూర్తి ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటకకర్త షేక్స్పియర్ రాసిన కింగ్ లియర్ అనే నాటకం. అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. నిజంగానేనండి, కేవీ రెడ్డి గారు ఈ సినిమాకి కథ తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆ కింగ్ లియర్ నాటకంలో ఉన్నటువంటి ఒక 2-3 పాత్రలను తీసుకుని తర్వాత ఈ కథనంతటిని అల్లుకున్నారు అని చెబుతూ ఉంటారు. నిజానికి ఆ కింగ్ లియర్ నాటకానికి కూడా ఇంకొక పునాది ఉందండి. ఈ సినిమా నేపథ్యం గురించి చెప్పుకోవాలంటే మనం సినిమా నిర్మించినటువంటి సంస్థ దగ్గర మొదలు పెట్టాలండి. వాహిని వారి గుణసుందరి కథ. ఈ వాహిని పిక్చర్స్ గురించి మనం గత కొద్ది నెలల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. బిఎన్ రెడ్డి గారు ఆయన మిత్రులతో కలిసి ప్రారంభించినటువంటి సంస్థ వాహిని పిక్చర్స్. ఆయన గృహలక్ష్మి అనే సినిమాకి పనిచేసి అందులో నుంచి బయటకు వచ్చేసి ఆ తర్వాత ఆయన మిత్రులతో కలిసి 1937 ప్రాంతాల్లో ఈ సంస్థను మొదలు పెట్టారని చెప్పుకున్నాం. వాళ్ళు నిర్మించినటువంటి మొట్టమొదటి సినిమా వందే మాతరం, ఆ సినిమా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 1940 సుమంగళి అన్న సినిమా తీశారు. దేవత 1941 తీశారు. 1942 భక్త పోతన, ఆ సినిమా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. 1945 స్వర్గసీమ తీశారు, ఈ సినిమా గురించి కూడా మనం 2 నెలల క్రిందట మాట్లాడుకున్నాం. 1947 యోగి వేమన తీశారు. అంటే ఈ 6 సినిమాల తర్వాత ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న గుణసుందరి కథ వచ్చిందండి. ఇప్పటి వరకు ఏమిటంటే వాళ్ళు తీసినవి 4 సాంఘిక చిత్రాలు, 2 చారిత్రాత్మకాలు అనుకోవచ్చు. ఈ 6 సినిమాలు అయ్యాక 7వ సినిమా గుణసుందరి కథగా వాళ్ళు నిర్మించారు. అసలు ఈ గుణసుందరి కథ నిర్మించాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది, కేవీ రెడ్డి గారు దీనికి దర్శకత్వానికి ఎలా వచ్చారంటే, భక్తపోతను తీసేటప్పుడు ఆ వాహిని పిక్చర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక అవగాహనకు వచ్చారు. ఏమిటంటే ఆ తర్వాత వచ్చే సినిమాల్లో కేవీ రెడ్డి గారు ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తే ఇంకో సినిమాకి బిఎన్ రెడ్డి గారు, ఆ తర్వాత కేవీ రెడ్డి గారు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన సినిమాలకి దర్శకత్వం వహించాలి అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక అవగాహనకు వచ్చారు. దాని ప్రకారం కేవీ రెడ్డి గారు భక్తపోతను తీశాక బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ దర్శకత్వం చేశారు. దాని తర్వాత మళ్ళా కేవీ రెడ్డి గారు యోగి వేమన చేశారు. ఇప్పుడు వరుస ప్రకారం బిఎన్ రెడ్డి గారు చేయాలి. కాకపోతే ఏమైందంటే సుమారుగా అదే సంవత్సరాల్లో అంటే 1948 ప్రాంతాల్లో వాహిని వాళ్ళు స్టూడియో కట్టడం మొదలుపెట్టారు. ఆ స్టూడియో కట్టేటటువంటి హడావిడిలో ఉండి బిఎన్ రెడ్డి గారు, నేను చేయలేను మీరే చేయండి అని కేవీ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా యోగి వేమన తర్వాత మళ్ళా వెంటనే వాహిని ప్రొడక్షన్స్ లో కేవీ రెడ్డి గారే దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది ఆయనకి. ఇంకా కేవీ రెడ్డి గారి నేపథ్యం చూస్తే ఆయన అప్పటి వరకు 2 సినిమాలకి దర్శకత్వం వహించారు. 42 భక్తపోతన, 47 యోగి వేమన. భక్తపోతన అద్భుతంగా ఆడింది, 170 రోజులు ఎంతో ఆడిందండి. మళ్ళా యోగి వేమన 50 రోజులు 60 రోజులు మాత్రమే ఆడింది. ఈ సినిమా తీయడానికి ముందు, అంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న గుణసుందరి కథ తీయడానికి ముందు, కేవీ రెడ్డి గారు ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు, నేను భక్తపోతను తీసినప్పుడు చాలా ఆసక్తిగా చూశారు, ఘన విజయం సాధించి పెట్టారు ప్రేక్షకులు, అదే యోగి వేమన తీస్తే ఎక్కువ మంది చూడలేదు, ప్రేక్షకులకి భక్తి రసం పట్టినంతగా వేదాంత రసం పట్టడం లేదు,
మరి తర్వాత సినిమా ఏం చేయాలో ఆలోచించాలి అని ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన 1948 ప్రాంతాల్లో. ఆ విధంగా ఆయనకు అవకాశం వచ్చాక ఆయన 3వ సినిమా, వాహిని వారి 7వ సినిమా ఏమి చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆయనకి ఈ కింగ్ లియర్ అనేటటువంటి నాటకంలో ఒక చిన్న పాయింట్ నచ్చింది. అదేమిటంటే రాజుగారు 3 కూతుళ్లు, అక్కడి నుంచి తీసుకుని ఈయన మిగతా కథంతా ఈయన రచయిత కూర్చొని రాసుకున్నారు. మళ్ళా రచయిత దగ్గరికి వద్దాం. దీనికి రచయిత పెంగళి నాగేశ్వరరావు గారు. తర్వాత రోజుల్లో పాతాళ భైరవి, మాయాబజార్ ఇలాంటి విజయవారి చిత్రాల ఘన విజయం వెనకాల ప్రముఖ పాత్ర, కీలకమైనటువంటి పాత్ర పోషించిన రచయిత పెంగళి నాగేంద్రరావు గారు ఈ సినిమాతోటి ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఆయన అసలు ఈ సినిమాకి ఎలా వచ్చారంటే, ఆయనది బందరు, బందరులో నాటకాల కంపెనీలో ఆయన మేనేజర్ గా పనిచేస్తూ నాటకాలు రాస్తూ ఉండేవాళ్ళు పెంగళి నాగేంద్రరావు గారు. అలాగే బందర్ నుంచి ఇంకో కుర్రాడు సినిమాల్లోకి వచ్చాడు, ఆయన పేరు కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆయన కేవీ రెడ్డి గారు గృహలక్ష్మి సినిమా నుంచి కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. భక్తపోతంలో కేవీ రెడ్డి గారికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, కమలాకర కామేశ్వరరావుని నువ్వు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయి, అలాగే అంతకు ముందు అనుకున్నారు ఇద్దరు, ఎవరికి ముందు అవకాశం వస్తే రెండో వాళ్ళు వాడి దగ్గర సహాయకుడిగా పనిచేయాలి అని. ఆ అవగాహన ప్రకారం కమలాకర కామేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారి దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ వచ్చారు రెండు సినిమాలకేను. ఈ సినిమా రాసేటప్పుడు కేవీ రెడ్డి గారు రచయిత కోసం చూస్తున్నారు. సాధారణంగా రచయిత కోసం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటి వరకు కూడా వాహిని వాళ్ళకి సముద్రాల రాఘవాచారి గారు రాశారు ఆ 6 సినిమాలకు కూడా. కానీ సరిగ్గా కేవీ రెడ్డి గారు ఈ సినిమా అనుకునే సమయానికి ఆయన సముద్రాల రాఘవాచారి గారు తీరిక లేనటువంటి పనుల్లో ఉన్నారు. కేవీ రెడ్డి గారికి ఏమిటంటే రచయిత అంటే పూర్తిగా ఆయనతో కొన్ని నెలల పాటు కూర్చోవాలి, కూర్చుంటే గాని కథ తయారు కాదు. అందుకని ఆయన సముద్రాల రాఘవాచార్య గారు అవకాశం లేక మిత్రుడైనటువంటి కమలాకర కామేశ్వరరావు గారికి చెప్పారు, ఎవరైనా మంచి రచయిత ఉంటే చూడవయ్యా, ఇలా మనతో కూర్చుని కింగ్ లియర్ నాటకాన్ని ఏమైనా సరే తెలుగు చేసి ఒక జానపద చిత్రం చేద్దాము అని. సుమారుగా అదే సందర్భంలో కమలాకర కామేశ్వరరావు గారు బందర్ వెళ్లారు. బందర్ వెళ్ళినప్పుడు ఆయనకి మిత్రుడే పెంగళి నాగేంద్రరావు గారు, ఆయన కలిశారు. ఏమయ్యా ఎలా ఉన్నావని అడిగితే ఆయన చెప్పారు, పెంగళి నాగేంద్రరావు గారు అప్పటికి 2 సినిమాలకి మాటలు రాశారండి, అదేమిటంటే భలే పెళ్ళో తారుమారో ఏదో ఒక సినిమాకి, ఆ తర్వాత వింధ్యరాణి అని పెంగళి నాగేంద్రరావు గారు రాసిన నాటకాన్నే జమినీ వాళ్ళు సినిమాగా తీశారు, దానికి మాటలు రాశారు. ఆ 2 సినిమాలో కూడా పరాజయం పాలైంది. దాంతో పెంగళి నాగేంద్రరావు గారికి ఆయన మీద ఆయనకే నమ్మకం పోయింది, నేను సినిమాలకు పనికిరాను, సినిమాలు నా ఆరోగ్యానికి సరిపడవు, ఎందుకు వచ్చిందని ఆయన మళ్ళా బందర వెళ్ళిపోయి హాయిగా నాటకాలు రాసుకుంటూ కూర్చున్నారు. ఇదే విషయం కమలాకర కామేశ్వరరావు గారికి చెప్పారు, ఇక నాకు మద్రాసు వద్దండి, మద్రాసులో నేను పరాజయం పాలయ్యాను, నాకు సినిమాలకు రాయడం రాదు అన్నారు. కమలాకర కామేశ్వరరావు గారు ఆయనకు నచ్చ చెప్పారు, చూడండి నాగేంద్రరావు గారు ఇలా కాదు, 1-2 సార్లు పరాజయం పాలైనంత మాత్రాన మీరు ఓడిపోయాను అనుకోకూడదు, మీరు పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తేనే సినిమాల్లో విజయం సాధిస్తారు, పైగా ఇప్పుడు రాయబోతి కేవీ రెడ్డి గారికి, కేవీ రెడ్డి గారంటే ఒక పద్ధతి ఉన్నటువంటి దర్శకుడు, ఈయనకి రాస్తే మీకు పేరు వస్తుంది అని నచ్చ చెప్పి ఎలాగైతే పెంగళి నాగేంద్రరావు గారిని మద్రాసు తీసుకొచ్చారు కమలాకర కామేశ్వరరావు గారు. ఆ విధంగా పెంగళి నాగేంద్రరావు గారు 2 సినిమాలు విఫలం అయ్యాక ఈ గుణసుందరి కథకు రాసి ఆయన ముద్ర సృష్టించి ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు అద్భుతమైనటువంటి చిత్రాలకి కథ, మాటలు, పాటలు సమకూర్చారండి. ఆ విధంగా పెంగళి నాగేంద్రరావు గారు ఈ సినిమాకి రాయడానికి వచ్చారు. పెంగళి నాగేంద్రరావు గారు కేవీ రెడ్డి గారు కూర్చుని ఆ కింగ్ లియర్ నాటకంలో, షేక్స్పియర్ రాసిన నాటకంలో ఒక చిన్న థ్రెడ్ ఏమిటంటే, రాజుగారు 3 కూతుళ్లు, ఆ 3 కూతుళ్లలో ఒక చిన్నమ్మాయి అమాయకురాలు, ఆ చిన్నమ్మాయికి రాజుగారు ఒక అవలక్షణాలు ఉన్నటువంటి అబ్బాయి నుంచి పెళ్లి చేయడం, అది మాత్రం తీసుకుని మిగతా కథంతా వీళ్ళు రాసుకున్నారు. నిజానికి ఆ షేక్స్పియర్ రాసిన నాటకానికి ఆధారం కూడా 3000 సంవత్సరాల క్రిందట బ్రిటన్ లో జరిగినటువంటి ఒక గాథ అని చెబుతారు. దాని అక్కడ ఎవరు రాయలేదండి, కాకపోతే బ్రిటన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ చెప్పుకుంటూ ఉండేవాళ్ళట ఆ కథని. ఆ కథ ఇప్పుడు మన గుణసుందరి కథకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ కథని షేక్స్పియరు నాటకంగా రాశారు. ఆయన చాలా మార్చారనుకోండి, ఎందుకంటే ఆయన ట్రాజెడీ కింగ్ కదా, దాంట్లో చాలా విషాదాంతమైనటువంటి సన్నివేశాలు బోల్డ్ అని పెట్టి ఆయన కింగ్ లియర్ నాటకం రాశారు. కేవీ రెడ్డి గారు మాత్రం మార్చినప్పుడు ఆ మొట్టమొదట మౌఖికంగా ప్రచారంలో ఉన్నటువంటి కథలో కొద్ది పాయింట్లు, ఈ పాయింట్లు తీసుకుని పూర్తిగా తెలుగుతనం వచ్చేలాగా ఇప్పుడు మనం చూస్తున్న గుణసుందరి కథని తయారు చేశారు. పెంగళి నాగేంద్రరావు గారు చాలా కసిగా ఉన్నారేమో, ఎలాగైనా నిరూపించుకోవాలి, చిత్రసీమలో నిలబడాలి అని
మాటలు కూడా అద్భుతంగా రాశారండి. మొట్టమొదటిసారిగానే ఈ మాటలు వింటుంటే ప్రేక్షకులకి సరికొత్తగా కనపడి, అప్పటి వరకు సముద్రాల రాఘవాచార్య గారు ఒక వరవడికి అలవాటు పడిపోయారు. ఈయన కొత్త రకం మాటలు, దీంట్లోనే ఆయన గిడిగిడి టిప్పణీయం అప్పణీయం టెంకణాలు అంకణాలు ఇలాంటి కొత్త కొత్త మాటలు వ్రాయడం, అలాగే చాలా సరళంగా సులువుగా వ్రాయడంతో ప్రేక్షకులకి సంభాషణలు కూడా రచయిత అని ప్రత్యేకంగా తెలియకపోయినా చాలా సులువుగా నడిచిపోయేలాగా ఉంది సినిమా. అలాగే ఈ సినిమా చూడండి, యూట్యూబ్ లో కనపడుతుందండి. ఒక్కసారి దర్శకుడు రచయిత ఆ దృష్టితో చూస్తే మీకు తెలుస్తుందండి, ప్రతిభ గల దర్శకుడు చాలా జాగ్రత్తగా ఎంతవరకు కావాలో అంతవరకే ఎలా తీస్తాడో, ఎంతవరకు సంభాషణలు ఉండాలో అంతవరకు మాత్రమే వ్రాయించుకుంటాడు అని సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక్క సంభాషణ కూడా తీసేస్తే కథలో ఏదో పోతుందండి. అలాగే కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఒక దృశ్యం తొలగించినా కానీ సినిమాలో ఏదో పోతుంది. అంత అద్భుతంగా చక్కగా ఆయనకి కావలసినంత మేర సంభాషణ రాయించుకున్నారు కేవీ రెడ్డి గారు పింగళి నాగేంద్రరావు గారితో. పింగళి నాగేంద్రరావు గారు ఈ సినిమా తర్వాత ఎంత పేరు తెచ్చుకున్నారో, తర్వాత ఎలాంటి సినిమాలు రాశారో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఒక 4 నెలలు పట్టిందటండి వాళ్ళిద్దరూ కూర్చుని మొత్తం స్క్రిప్ట్ తయారు చేసుకోవడానికి. అలాగే కేవీ రెడ్డి గారికి ఏమిటంటే, ఆయన కథ తయారు చేసేటప్పుడు సినిమా నిర్మాణంలో పాలు పంచుకునే ప్రతి వాళ్ళు కూడా కథ పూర్తిగా తెలిసి ఉండాలి, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అందరికీ కథ తెలిసి ఉండాలి. అందుకని కథ చర్చిస్తున్నప్పుడల్లా అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కథ వినిపిస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళ యొక్క ప్రతిస్పందనలు తీసుకుని మళ్ళా పింగళి నాగేంద్రరావు గారితో చర్చించి మార్పించడం, అట్లా ఈ కథ తయారు చేశారు. ఇంకా ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, కథానాయకుడు కస్తూరి శివరావు, ఏమిటంటే ముందులోనే అవలక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి కావాలి, ఆ తర్వాత అమాయకుడు అనేటువంటి వ్యక్తి, ఆ తర్వాత రాజకుమారుడు, ఇన్ని మార్పులు ఉండాలంటే అసలు వాళ్ళు వేరే మనిషిని ఆలోచించలేదు, అనుకోవడం అనుకోవడమే కస్తూరి శివరావు అనుకున్నారు. కాకపోతే కథానాయకుడిగా ఇతను పనికొస్తాడా, సినిమా ఆడుతుందా, ఆ ఆలోచనలకు వెళ్ళలేదు. ఎందుకంటే కథే వాళ్ళకి హీరో. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు, ఈ సినిమా వచ్చేసరికి ఆయనకి బాలరాజు సినిమా మంచి సక్సెస్ లో కూడా ఉన్నారు. కానీ కస్తూరి శివరావు గారిని ఈ పాత్ర ప్రకారం ఆయన్ని హీరోగా తీసుకున్నారు. ఇంకా కథానాయిక అప్పట్లో ఏమిటంటే ఎస్ వరలక్ష్మి అంజలిదేవి గారు, వాళ్ళకి చాలా పేరుంది కథానాయకురాళ్లుగా. కాకపోతే ఈ సినిమాకి మాత్రం కొత్త రకంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి కావాలి అని కేవీ రెడ్డి గారు వెతుకుతూ ఉంటే పింగళి నాగేంద్రరావు గారే చెప్పారట, జూనియర్ శ్రీరంజన్ గారిని తీసుకుంటే బాగుంటుంది అని. జూనియర్ శ్రీరంజన్ గారు అప్పటి వరకు కథానాయక పాత్ర ధరించలేదు, ఆవిడ చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. జూనియర్ అని ఎందుకంటున్నామంటే ఒక సీనియర్ శ్రీరంజన్ ఉండేవాళ్ళండి ఈ జూనియర్ శ్రీరంజన్ గారు అక్కయ్య గారు. ఆవిడ ఈ ఒక 10 సంవత్సరాల క్రితం మరణించారు, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ గుణసుందరి కథ రావడానికి. ఆ సీనియర్ శ్రీరంజని మరణించాక ఆమె చెల్లెలు జూనియర్ శ్రీరంజన్ కూడా సినిమాల్లోకి వచ్చి 4-5 సినిమాల్లో ఒక మాదిరి వేషాలు వేశారు, మరీ చిన్న వేషాలు కాదనుకోండి. హీరోయిన్ గా మాత్రం ఏ సినిమాలోనూ వేయలేదు. కేవీ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచించి, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటారని 3-4 నెలలు వెతికి ఎవళ్ళు దొరక్క చివరికి శ్రీరంజన్ గారినే కథానాయికగా తీసుకున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరు వచ్చారండి. ఇంకా ఈ రాజుగారి పెద్ద కూతుళ్ళు అంటే గుణసుందరి యొక్క అక్కయ్యలుగా వేసిన వాళ్ళు శాంతకుమారి గారు, అలాగే మాలతి, వాళ్ళిద్దరూ అప్పటికి సినిమాల్లో హీరోయిన్లుగా నటించారండి, మంచి పేరు కూడా ఉంది వాళ్ళకి. అలాంటిది కేవలం అది బిఎన్ రెడ్డి గారి బ్యానర్ అని, కేవీ రెడ్డి గారి సినిమా అని చిన్న పాత్రలు అయినా కానీ ఆ మాలతి గారు శాంతకుమారి గారు ఒప్పుకుని ఈ సినిమాలో పెద్ద రాజకుమార్తెలుగా వేశారు. వాళ్ల భర్తలుగా వేసింది గోబేరు సుబ్బారావు అని ఆయన, మన రేలంగి గారు, రేలంగి వెంకటరామయ్య గారు. అప్పటికి ఇంకా పెద్ద నటుడు అవ్వలేదండి, ఒక మాదిరి పేరు వచ్చింది కానీ ఇంకా అద్భుతమైనటువంటి హాస్య నటుడు అన్న బ్రహ్మాండమైన పేరు రాలేదు. ఆయన ఈ రాజుగారి మేనల్లుడిలో ఒకరుగా వేశారు. మన ఈ కస్తూరి శివరావు యువరాజుగా మారుతూ ఉంటాడు తర్వాత ఈ కథానాయకుడు. ఆ యువరాజుగా మారినప్పుడు మళ్ళా శివరావు గారు కాదు, ఆయన ఇంకొక ఆయన వల్లభజోత్సవుల శివరామ్ అని ఆయన్ని ఆ యువరాజు పాత్రలో పెట్టారు. అలాగే పార్వతిగా వేసింది టీజీ కమలాదేవి అని చిత్తూరు నాగయ్య గారి మరదలు. ఆ తర్వాత ఆవిడ పాటలు పాడేవాళ్లు, డబ్బింగ్ చెప్పేవాళ్లు, ఆవిడకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ఆవిడ గురించి తర్వాత తెలుసుకుందాం. శివుడిగా వేసింది కాళ్లకూరి సదాశివరావు గారు అని ఆయన. ఆయన మళ్ళా శివుడు మామూలు మనిషిగా మారినప్పుడేమో జంధ్యాల గౌరీపతి శాస్త్రి గారు, లేకపోతే వాళ్ళిద్దరు అటు ఇటు అనుకుంటానండి. మొత్తానికి ఆ శివుడి పాత్ర, శివుడు మామూలుగా ఆయన పాత్ర ఇద్దరు వేరువేరుగా వేశారు. ఇంకా సినిమాకి చాలా ప్రధానమైన పాత్ర మహారాజు గారు, ఉగ్రసేన మహారాజు. ఆ పాత్ర వేసింది గోవిందరాజు సుబ్బారావు గారు. ఈయన గురించి కూడా మనం మాలపిల్ల సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం,
ఆయన తెనాల్లో డాక్టర్ గా ఉండేవాళ్లు, మాలపిల్ల సినిమాలో మొట్టమొదటిసారిగా ఆ పాత్ర వేశారు అని. ఆయన దీంట్లో ఉగ్రసేన మహారాజుగా వేశారు. ఇలాగా ఈ పాత్రలన్నీ కూడా ఇప్పుడు సినిమా చూస్తుంటే వీళ్లు మాత్రమే ఈ పాత్రలు చేయగలరేమో, వీళ్ల కోసమే ఈ పాత్రలు సృష్టించబడినయేమో అన్నట్టుగా ఉంటారండి. అది కూడా దర్శకుడి ప్రతిభ, రచయిత ప్రతిభగా చెప్పుకోవాలి. అలాగే కేవీ రెడ్డి గారి స్కూల్ కాబట్టి ఇంకా వాళ్ళ నటన గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కీకత్వ శైలి గురించి, దర్శకత్వపు మెరుపుల గురించి చూద్దామండి. ఇంతకుముందు చాలాసార్లు కేవీ రెడ్డి గారి సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఆయనది ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి కలిగినటువంటి ధోరణిలో వెళ్లేవాళ్ళు సినిమాకి సిద్ధమవడం కానీ సినిమా షూటింగ్ కానీ అని. ఏం చేసేవాళ్ళంటే స్క్రిప్ట్ అంతా సిద్ధమయ్యాక, డైలాగులు కూడా సిద్ధమయ్యాక ఒక సహాయకుని కూర్చోబెట్టుకుని ఆ సంభాషణలు సినిమాలో ఎలా ఉచ్చరిస్తారో అదే శైలిలో ఉచ్చరించమని చెప్పి ఎంత సమయం వచ్చిందో రాసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అంతే సమయం రావాలి, దానికి ఎంత నిడివిగల ఫిలిం ఖర్చు అవుతుందో కూడా ముందే ఆయన అంచనా వేసుకునేవాళ్ళు. అదే పద్ధతిలో ఈ గుణసుందరి కథలోని సంభాషణలను చదవమని చెప్పి ఆ ఉగ్రసేన మహారాజుకు సంబంధించిన సంభాషణలు వచ్చినప్పుడు ఆయన మామూలు నిడివి ఎంత వచ్చిందో దానికి ఒక నిమిషమో నిమిషంన్నరో కలుపుకోండి అని చెప్పారట. సహాయకుడు అడిగాడట, ఎందుకు సార్ ఇంతే కదా వచ్చిందంటే, కాదు ఇందులో మహారాజు వేషం వేసేది గోవిందరాజు సుబ్బారావు గారు, ఆయన సంభాషణలు నెమ్మదిగా చెబుతారు అందుకని ఇంకొక నిమిషం ఎక్కువ వేసుకో అని చెప్పారట. అంత సున్నితంగా పరిశీలిస్తూ ఉండేవాళ్ళండి. అలాగే కథ నడిపే విధానం కూడా ఒకసారి మీరు మళ్ళా సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో ఒక అరగంట 40 నిమిషాలు అయ్యాక దాదాపు చివరి వరకు కూడా కథ రెండు ట్రాక్స్లో సమాంతరంగా నడుస్తుంది అనుకున్నాం కదా. ఒకవైపు మహారాజు గారు, పెద్ద కుమార్తెలు, ఆ ఇద్దరు మేనలుళ్ళు, అది ఒకవైపు. ఇంకొక వైపు గుణసుందరి ఆవిడని పెళ్లి చేసుకున్నటువంటి దైవాధీనం, వీళ్ళది ఇంకొక వైపు. అదొక దృశ్యం ఇదొక దృశ్యం వచ్చినా కానీ ప్రేక్షకులకి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా సాఫీగా కథను నడిపిస్తారండి. అందుకే ఆయన్ని దర్శక మాంత్రికుడు అంటారు. ఇప్పటికి కూడా దర్శకత్వం అని చెప్పాల్సి వస్తే కనుక ఆయన సినిమాలను ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో దైవాధీనం కథానాయకుడు ఎలుగుబంటుగా మారతాడు ఒక చోట అని చెప్పుకున్నాం కదా. మరి ఆ తర్వాత అది కేవీ రెడ్డి గారికి సెంటిమెంట్గా మారిందో ఏమో కానీ ఆ తర్వాత చాలా సినిమాల్లో ఎలుగుబంటిని పెట్టారటండి, ఎలుగుబంటి పాత్రను కొనసాగించారు అని ఆయన సినిమాలను బాగా అధ్యయనం చేసిన విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా అన్ని సాంకేతిక రంగాలతో పాటుగా ఆ సినిమా నడపడానికి కెప్టెన్ అయినటువంటి దర్శకుడు కేవీ రెడ్డి గారి ప్రతిభ ఇందులో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా విజయంలో పూర్తి శాతం ఖ్యాతి ఆయనకే దక్కుతుందండి. ఇంకా గుణసుందరి కథ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకొక ప్రముఖ సాంకేతిక నిపుణుడి గురించి తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలండి. ఆయనే ఛాయాగ్రాహకుడు మార్కస్ బాట్లే. మనం 2 నెలల క్రిందట స్వర్గసీమ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఈ మార్కస్ బాట్లే అన్న ఆయన తెలుగు సినిమా రంగానికి పరిచయం అయింది ఆ స్వర్గసీమ సినిమాతోటి. ఆ సినిమాలోనే ఆయన తెలుపు నలుపుల్లో కూడా ఎంత చక్కటి అద్భుతాలు సృష్టించాడో మాట్లాడుకున్నాం. ఆ సినిమాలోనే ఆయన చందమామతో పాటను కూడా మొదలుపెట్టారు. ఈ గుణసుందరి కథ సినిమాలో కూడా ఆ సినిమా అంత సాఫీగా కనిపించడానికి ఒక ముఖ్య కారణం మార్కస్ బాట్లే గారి ఛాయాగ్రహణం కూడాను. ఇందులో కూడా ఒక చందమామ పాట ఉంటుందండి. చందమామ అంటే ఆయనకి మొట్టమొదటి సినిమా నుంచి ఇష్టం. ఆ తర్వాత ఆయన విజయవారికి ఆస్థాన ఛాయాగ్రాహకుడిగా కొనసాగినప్పుడు కూడా ఈ చందమామ పాటలు ప్రతి సినిమాలో ఉంటూ ఉండేవి. ఇప్పటికి కూడా ఆ సినిమా చూస్తుంటే ఆ రోజుల్లోనే, అంటే సాంకేతికంగా ఎక్కువగా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా ఆయన ఎక్కడా మొహం మీద నీడలు పడడం కానీ అలాంటివేమీ లేకుండా, అది అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా ఏకరీతిగా ఆ వెలుగు నీడలు ఉండేలాగా చూసుకున్నారండి ఆయన. అట్లాగే ఈ సినిమాలో కథానాయకుడు దైవాధీనం మహేంద్రమణిని వెతకడానికి వెళ్ళేటప్పుడు ఒక యక్షిణి ఎదురైనప్పుడు ఈయన సూక్ష్మ రూపంలోకి కుంచుకుపోయి ఆ యక్షిణి నోట్లో నుంచి ఆయన ఆవిడ పొట్టలోకి దూరతాడు. ఆ దృశ్యాన్ని కూడా ఆ టెక్నిక్ను మరి ఎలా తీశారో ఏమో కానీ ఇప్పుడైతే గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉంటారు. ఆ పెకెటి కస్తూరి శివరావు చిన్నగా అయిపోవడం, ఆ చిన్నది అయిపోయాక బొమ్మలాంటి మనిషి వెళ్ళిపోయి ఆ యక్షిణి నోట్లో నుంచి వెళ్ళిపోయి పొట్టలోకి వెళ్ళడం అద్భుతంగా చిత్రీకరించారండి.
అలాగే ఉన్నట్టుండి మనిషి మారిపోవడం, వేరే వేషంలోకి రావడం, ఇవన్నీ 1949లో చేశారండి. అది మనం అభినందించాల్సిన విషయం. తర్వాత తర్వాత సాంకేతికంగా చాలా పద్ధతులు వచ్చినాయి. ఇప్పుడైతే కంప్యూటర్లో ఏదైనా ఎలాగైనా చేయగలుగుతున్నారు. అలాంటిది 65 సంవత్సరాల క్రిందట మార్కస్ పార్ట్లే ఇంత అద్భుతమైనటువంటి విచిత్రాలని సినిమాలో సృష్టించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. కేవీ రెడ్డి గారు అంటూ ఉండేవాళ్ళట, సినిమా అంటే ప్రేక్షకుడికి చక్కగా వినిపించాలి, చక్కగా కనిపించాలి, చక్కగా అనిపించాలి అని. ఆ అనిపించేలాగా చేసిందైతే కేవీ రెడ్డి గారు, కనిపించేలాగా చేసింది మన మార్కస్ బాట్లే గారు. ఇంకా ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారు. ఆయన అంతకుముందు స్వర్గసీమ సినిమాకి, యోగి వేమన సినిమాకి కూడా చిత్తూరు నాగయ్య గారితో కలిసి సంగీతానికి సహదర్శకత్వం, సహాయకుడు అలా పనిచేశారు. ఆయన పూర్తిగా స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేసిన మొట్టమొదటి సినిమా ఈ గుణసుందరి కథ. దీనిలో కూడా అద్భుతమైన సంగీతం, చక్కటి శ్రావ్యమైనటువంటి పాటలు అందించారండి ఓగిరాల రామచంద్రరావు గారు. ఈ సినిమా వచ్చేటప్పటికీ ప్లేబ్యాక్ అనేది పూర్తిగా రాలేదు. అంటే ఎవరి పాటలు వాళ్ళు పాడుకునేవాళ్ళు, ముందు రికార్డు చేసుకునేవాళ్ళు. ఈ సినిమాలో కూడా ఏమిటంటే చాలామంది ఈ కస్తూరి శివరావు గారితో కూడా కలిసి ఎవరి పాటలు వాడు పాడుకున్నారు, కానీ కొంతమందికి మాత్రం ప్లేబ్యాక్ పాడించారు. ఉదాహరణకి శ్రీరంజని గారికి లీలా అనే కొత్త అమ్మాయితోటి పాటలు పాడించారు. ఆమె మలయాళి, మొట్టమొదటిసారిగా తెలుగు చిత్రరంగానికి పరిచయం అయింది ఈ గుణసుందరి కథ సినిమాతోటి. ఆ తర్వాత ఘంటసాల లీలా గారి ఇద్దరు యుగళ గీతాలు, ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ లీల గారికి మొట్టమొదటి సినిమా ఈ గుణసుందరి కథ. అలాగే ఇందులో పాటల్లో ఆ రోజుకి ఈ రోజుకి కూడా మహిళా ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపెట్టుకున్న పాట ఏమిటంటే శ్రీ తులసి ప్రియ తులసి అని. దాదాపుగా ఆడవాళ్ళందరూ కొన్ని దశాబ్దాల పాటు దాన్ని ప్రార్థనా గీతంగా, హారతి గీతంగా పాడుకుంటూ ఉండేవాళ్ళండి. అలాగే దీంట్లో ఈయన ఓగిరాల రామచంద్రరావు గారు కొన్ని ప్రయోగాలు కూడా చేశారండి అద్భుతమైనవి. ఏమిటంటే దీంట్లో చిన్ని నో హొయల్ గుబల్ గుబాళించిన హో జోహారులే అని ఒక పాట ఉంటుంది. ఈసారి సినిమా చూసినప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ పాట పూర్తిగా పాశ్చాత్య ధోరణిలో ఉంటుంది. అంటే పాశ్చాత్య సంగీతాన్ని జానపద చిత్రాల్లో పూర్తిగా ఉపయోగించడం అనేది, అక్కడక్కడ బిట్లు కాకుండా యథాతథంగా ఉపయోగించడం అనేది బహుశా ఈ సినిమాతోటే మొదలైందని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ సినిమాలో ఘంటసాల గారు కూడా ప్లేబ్యాక్ పాడారు. టీజీ కమలాదేవి గారు తన పాటలు తనే పాడుకున్నారు. ఈ విధంగా ఈ సినిమాలో సంగీతానికి కూడా ఒక ప్రత్యేకతని సంతరించి పెట్టారు ఓగిరాల రామచంద్రరావు గారు. ఈ సినిమా షూటింగ్ 1948 ఆగస్టు 13న వాహిని స్టూడియోలో మొదలు పెట్టారు. చెప్పుకున్నాం కదా వాహిని స్టూడియో వాళ్ళు కడుతున్నారు, దాంట్లో బిఎన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు అని. ఆ స్టూడియోలో మొట్టమొదటిసారిగా నిర్మాణమైన సినిమా ఇదే. అలాగే ఈ ముగ్గురు తోడల్లుళ్ళు కూడా ఈ మణిని వెతకడానికి వెళ్లేటటువంటి దృశ్యాలన్నీ కూడాను తడ అడవుల్లో తీశారు. అక్కడ ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండ మీదకి పొద్దున్నే పైకెక్కి భోజనాలన్నీ మోసుకుంటూ వెళ్లి అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం వరకు షూటింగ్ చేసి దిగొచ్చేవాళ్ళట. ఎందుకంటే ఆ కొండ మీద అడవుల్లో పులులు ఉంటాయని ఆ రోజుల్లోనే చాలా ప్రచారంలో ఉండేది. అందుకని భయం భయంగానే అక్కడ షూటింగ్ అంతా చేశారు. ఎక్కువ భాగం అంతా కూడా స్టూడియోలో షూటింగ్ చేశారు. ఈ సినిమా 1949 డిసెంబర్ 29న విడుదలైంది. విడుదలవడమే అత్యంత ఘన విజయం సాధించింది. ఎంత ఘన విజయం అంటే ఈ సినిమా చూడడానికి పల్లెటూళ్ళ నుంచి బళ్ళు కట్టుకుని ఈ పట్టణాలకు వెళ్లేవాళ్లట. అంతేకాకుండా ఆ రోజుల్లో సాధారణంగా 2 ఆటలే ఉండేయండి, మొదట ఆట, 2 ఆట, మహా ఉంటే మ్యాట్నీ ఉండేది. ఈ 3 ఆటలు సరిపోక అర్ధరాత్రి ఆట కూడా వేసి, అర్ధరాత్రి ఆట వేస్తే మరి ఈ సినిమా అయిపోయేసరికి తెల్లవారుజామున అయ్యేది. తెల్లవారుజామున అయిపోయేసరికి రాజమండ్రిలోనూ ఎక్కడో ఒక థియేటర్ వాళ్ళు ఆ అర్ధరాత్రి షోకి వచ్చి వెళ్లిపోయేటటువంటి ప్రేక్షకులకి వేప పిల్లలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళటండి. వేప పిల్లలు ఎందుకు, మొహం కడుకోవడానికి అంటే పళ్ళు తోముకోవడానికి, అప్పట్లో ఇంకా బ్రష్లు లేవు కదా. వేప పిల్లలు ఫ్రీగా ఇచ్చి పంపిస్తే వాళ్ళు సినిమాలో నుంచి బయటకు వచ్చి అక్కడే పళ్ళు తోముకుని అక్కడే కాఫీ టీలు తాగి హోటల్స్ లోనూ అప్పుడు ఇంటికి వెళ్లేవాళ్ళట. అంతగా ఈ సినిమా విజయం సాధించిందండి. ఇందులో ఏమిటంటే మొత్తం ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఇందులో హాస్యం ఉంది, కాలక్షేపం ఉంది, అలాగే మహిళా ప్రేక్షకుల కోసం
ఆ గుడసుందర పడేటటువంటి కష్టాలు అవి ఉన్నాయి, మాయలు మంత్రాలు ఉన్నాయి, బీభత్సం భయానక రసం రౌద్ర రసం లేకపోయినా వీటన్నిటికీ కూడా ప్రేక్షకులందరూ ఈ సినిమాని విపరీతంగా ఆదరించారండి. ఈ సినిమాలో ఎలుగుబంటి అయిపోతాడని చెప్పుకున్నాం కదా ఈ హీరో, అది కేవీ రెడ్డి గారికి ఈ సినిమా నుంచి ఆ సెంటిమెంట్ మొదలైందటండి. ఆ తర్వాత ఆయన తీసే ప్రతి జానపద చిత్రంలో కూడా ఎలుగుబంటి లేకుండా ఉండదు, అది ఈ సినిమా నుంచి మొదలైందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ గుణసుందరి చేసుకున్నటువంటి వ్యక్తి, అవలక్షణాలు ఉన్న వ్యక్తి రాజకుమారుడు అన్న విషయం ఒక గంట అరగంట వరకు తెలియదండి. అంటే కొంచెం సస్పెన్స్ లో ఉంటుంది, ప్రేక్షకులందరికీ కూడా గుణసుందరి మీద సానుభూతి పెరుగుతూ ఉంటుంది. అది చక్రపాణి గారికి నచ్చలేదట. చక్రపాణి గారంటే ఆ తర్వాత విజయ ప్రొడక్షన్స్ లో కథా మాటలు రాసిన ఆయనండి. అందుకని ఈ సినిమా విడుదలైనటువంటి 5-6 సంవత్సరాలకి తమిళంలో తీసినప్పుడు కమలాకర కామేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో చక్రపాణి గారు ఏం చెప్పారంటే, ఇలా ఇతను రాజకుమారుడు అన్న విషయం దాచిపెట్టొద్దు, ముందులోనే చెప్పేద్దాం అన్నారట. కమలాకర కామేశ్వరరావు గారు ఎదురు చెప్పలేక సరే అన్నారు. తమిళంలో ఆ సస్పెన్స్ లేకుండా తీశారు. తమిళంలో మాత్రం ఈ సినిమా ఏమాత్రం విజయవంతం అవ్వలేదండి, తమిళంలో ఘోర పరాజయం పాలైంది. తెలుగులో అంత విజయం సాధించిన సినిమా. ఇంకా ఈ సినిమా కొన్ని ప్రత్యేకతలు చెప్పుకోవాలంటేనండి, ఈ వాహిని స్టూడియో కట్టడం మొదలు పెట్టాక మొట్టమొదటిసారిగా నిర్మించబడిన చిత్రం గుణసుందరి కథ. అలాగే వాహిని స్టూడియోలో అంటే వాహిని పిక్చర్స్ వాళ్ల బ్యానర్లో వచ్చిన మొట్టమొదటి జానపద చిత్రం కూడా ఈ గుణసుందరి కథ. కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి జానపద చిత్రం కూడా ఈ గుణసుందరి కథ. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సినిమా ముందు వరకు కూడా వాహిని వారి చిత్రాల్లో నాగయ్య గారు ప్రధాన పాత్ర ధరిస్తూ ఉండేవాళ్ళు, ఒకటి తప్ప మధ్యలో. నాగయ్య గారు లేకుండా రూపొందించబడిన మొట్టమొదటి వాహిని వారి చిత్రం ఇదే. ఆ తర్వాత కూడా వాహిని వాళ్ళ సినిమాల్లో అంత అంటే శాశ్వతంగా ఉన్నట్టుగా కనిపించేవాళ్ళు కాదండి నాగయ్య గారు. ఇంకా ఇంకో ప్రత్యేకత ఇంతకుముందే తెలుసుకున్నాం కదా, హాస్యనటుడు కస్తూరి శివరావు గారు హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా. అసలు ఒక హాస్యనటుడు కథానాయుడిగా నటించడమే ఈ సినిమాతో మొదలైందండి. పింగళి నాగేంద్రరావు గారు ఈ సినిమాతో పేరు తెచ్చుకున్నారని అనుకున్నాం కదా. ఆ పింగళి నాగేంద్రరావు గారు రాసిన వాహిని సంస్థలో రాసిన మొట్టమొదటి సినిమా ఇది, చివరి సినిమా కూడా ఇదే. ఎందుకంటే ఈ సినిమా అయ్యాక ఆయన విజయ సంస్థలోకి మారి కేవీ రెడ్డి గారితో కొనసాగారు. అందుకని మళ్ళీ వాహిని సంస్థలో మాటలు పాటలు రాసేటటువంటి అవకాశం పింగళి నాగేంద్రరావు గారికి రాలేదు. ఇందాకే చెప్పుకున్నాం, లీల గారిని మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసింది కూడా ఈ గుణసుందరి కథ సినిమానే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి అలనాడు విజయవంతమైనటువంటి గుణసుందరి కథ చిత్రానికి. ఇంకా ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు కొంతమంది తర్వాత రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుందండి. ముందుగా హీరో కస్తూరి శివరావు గారు, ఆయన ఈ సినిమాతోటి ఎంత ప్రాచుర్యంలోకి వెళ్లారో తర్వాత కూడా చాలా సినిమాల్లో పేరు తెచ్చుకున్నారండి. కాకపోతే ఆయన 1950 ఆ మొదట్లోనండి ఆయన సొంతంగా ఒక సినిమా తీశారు, పరమానంద శిష్యులు కథ అని. ఆ సినిమాతో అది సరిగ్గా ఆడలేదు, దాంతో ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఎంతగా దెబ్బతిన్నారంటే, కొన్ని సంవత్సరాల క్రిందట మద్రాసులో బ్యూక్ కారు బంగళాల్లో నివసించినటువంటి కస్తూరి శివరావు గారు చిట్ట చివరి రోజుల్లో సైకిల్ మీద అదే వీధుల్లో తిరిగారటండి. ఆయన నవ్వుతూ అనేవాళ్ళట, జీవిత చక్రం ఇలాగే ఉంటుంది అని. అలా ఆయన తర్వాత సినిమాల్లో పేరు తగ్గిపోయాక నాటకాల్లో కూడా నటించారండి. ఇంకా కస్తూరి శివరావు గారి జీవిత విశేషాలు తర్వాత ఎప్పుడైనా వివరంగా తెలుసుకుందాం. ఇంత హీరోగా నటించి ఎంతో సంపాదించిన వ్యక్తి మళ్ళా మామూలుగా అయిపోవడం అనేది సినిమా రంగంలో అప్పుడప్పుడు కనిపించే చిత్ర విచిత్రాల్లో ఒక విచిత్రం అండి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జూనియర్ శ్రీరంజన్ గారు ఆ తర్వాత చాలా సినిమాల్లో ప్రధానమైన పాత్రలు ధరించారు. చాలా సంవత్సరాలు అంటే దాదాపుగా ఈ సినిమా వచ్చాక ఒక 25 సంవత్సరాల పాటు ఆవిడ చిత్రరంగంలో కొనసాగారండి. ఇది మొన్న అంటే ఆ తర్వాత 70-80 దశకాల్లో వచ్చినటువంటి జీవన తరంగాల వరకు కూడా జూనియర్ శ్రీరంజన్ గారు సినిమాల్లో వేషాలు వేస్తూనే ఉన్నారు. ఆవిడ 1974లో మరణించారు. ఇంకా ఈ సినిమాలో ఈ గుణసుందరి అక్క పాత్ర వేసినటువంటి మాలతి ఆ తరువాత కేవీ రెడ్డి గారు నిర్మించిన పాతాళ భైరవలో హీరోయిన్గా నటించారు. అలాగే మాలతి గారు కూడా చిట్ట చివరి రోజుల్లో చాలా అనామకంగా
ఎవరికీ తెలియకుండా హైదరాబాదులో ఒక చిన్న పూరి గుడెసలో మరణించారండి. దీపక్ మహల్ అని దానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రహరీ గోడ పక్కన ఒక చిన్న గుడిసెలో ఉన్నారట. మరి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో ఏమిటో తెలియదు, కానీ ఆవిడ మరణించాక ఎక్కడో న్యూస్ పేపర్లో వచ్చింది, పాతాళ్ల భైరవి హీరోయిన్ మాలతి గారు ఇలా పూరి గుడెసలో దీపక్ మహల్ ఉన్న దగ్గర ఉన్న గుడెసలో వర్షానికి కూలి చనిపోయారు అనేది. అది మరొక విషాదకరమైనటువంటి సంఘటన. ఇంకా ఈ సినిమాలో మరొక రాజకుమార్తెగా నటించినటువంటి శాంతకుమారి గారు పి పుల్లయ్య గారి భార్య. ఆవిడ చాలా సినిమాల్లో కొనసాగారు, మొదట్లో హీరోయిన్ గాను తర్వాత తల్లి పాత్రల్లోనూ చాలా సంవత్సరాలు ఆవిడ మంచి మంచి పాత్రలు ధరించారండి. ఇంకా ఈ సినిమాలో ఈ కస్తూరి శివరావు మామూలుగా అయిపోయి రాజకుమారుడిగా కనిపించేటటువంటి పాత్ర వేసిన ఆయన పేరు వల్లభజోసుల శివరాం. ఆయన ఏమిటంటే ఆ తర్వాత సినిమాల్లో ఎక్కువ నటుడిగా కాకుండా సౌండ్ రికార్డింగ్ వైపు వెళ్ళి ఆయన శబ్దగ్రాహకుడిగా చాలా సంవత్సరాలు సినీ రంగంలో కొనసాగారు. గోవిందరావు సుబ్బారావు గారు కూడా ఆ తర్వాత చాలా సంవత్సరాలు నటుడిగా కొనసాగారు. చిట్ట చివరిలో ఆయనకు కూడా వేషాలు తగ్గిపోయినాయి. పింగళి నాగేంద్రరావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ తర్వాత పింగళి నాగేంద్రరావు గారు, కేవి రెడ్డి గారు ఇద్దరూ కూడా దాదాపుగా కలిసి ప్రయాణించారని చెప్పుకోవచ్చండి. పాతాళ భైరవి ఒక పెద్ద మనుషులకు మాత్రం పింగళి నాగేంద్రరావు గారు రాయలేదు. ఆ తర్వాత మాయాబజారు, జగదేక వీరుని కథ వీటన్నిటికీ కూడా కేవీ రెడ్డి గారితో కలిసి పింగళి నాగేంద్రరావు గారు విజయం మీద విజయం సాధిస్తూ కొనసాగారు. చిట్ట చివరిలో ఆయన కూడా మళ్ళా చాలా ఆర్థిక ఇబ్బందులకి గురై ఆయన బ్రహ్మచారి పింగళి నాగేంద్రరావు గారు ఆ విధంగా మరణించారు ఆయన ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత. ఇవండి ఈ సినిమాలో నటించినటువంటి కొంతమంది సాంకేతిక నిపుణులు, నటీ నటులు ఆ తర్వాత రోజుల్లో వారి యొక్క జీవనం ఎలా కొనసాగింది అనడానికి కొన్ని ఉదాహరణలు. అవండి గుణసుందరి కథ విశేషాలు.